Hi friends, welcome to my YouTube channel Sritech Telugu. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ వినియోగదారులు తమ ఎలక్ట్రిసిటీ బిల్ను ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకు మూడు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉన్నాయి. ఫస్ట్ వన్ APSPDCL, సెకండ్ వన్ APEPDCL, థర్డ్ వన్ APCPDCL. APSPDCL అంటే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. దీని హెడ్ ఆఫీస్ అనేది తిరుపతిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిక్ట్స్ తిరుపతి, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురంకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సబ్స్క్రైబర్లు ఈ APSPDCL క్రిందకు వస్తారు. APEPDCL అంటే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. దీని హెడ్ ఆఫీస్ అనేది విశాఖపట్నంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ సబ్స్క్రైబర్లు ఈ APEPDCL కిందకి వస్తారు. నెక్స్ట్ APCPDCL అంటే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. దీని హెడ్ ఆఫీస్ అనేది మనకు విజయవాడలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సబ్స్క్రైబర్లు ఈ APCPDCL కిందకి వస్తారండి. మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. ముందుగా బ్రౌజర్లోనికి వెళ్ళి www.apspdcl.in అని టైప్ చేసి ఎంటర్ పైన ప్రెస్ చేయండి. మనకు ఈ APSPDCL అనే వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ APSPDCL ముఖ్యంగా తిరుపతి, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు సంబంధించిన వారు మాత్రమే ఎలక్ట్రిసిటీ బిల్ వ్యూ చేయడానికి మరియు పే చేయడానికి అవకాశం ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో నమస్తే డియర్ కస్టమర్ వ్యూ అండ్ పే బిల్ అని ఉంది కదండి, దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా సపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సపరేట్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సర్వీస్ నెంబరు, ఆధార్ నెంబరు అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మన యొక్క సర్వీస్ నెంబర్ని ఉపయోగించి, ఆధార్ నెంబర్ని ఉపయోగించి బిల్ అనేది మనము వ్యూ చేసుకోవచ్చు. ముందుగా నేను సర్వీస్ నెంబర్ను ఇచ్చి మీకు బిల్ అనేది వ్యూ చేసి చూపిస్తాను. సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చా అనేది మనము ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మనము సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వివరాలు అనేది మనకు ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు సర్వీస్ నెంబర్, కన్జ్యూమర్ నేమ్, సెక్షన్, డ్యూ డేట్, టోటల్ అమౌంట్, కేటగిరీ, అడ్రస్, ERO నెంబర్, బిల్ డేట్, డేట్ ఆఫ్ డిస్కనెక్షన్ అంటే ఎప్పటిలోపల డిస్కనెక్షన్ అవుతుంది బిల్ కట్టకపోతే అని ఈ విధంగా మనకు డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ లెడ్జర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనము లాస్ట్ 5 మంత్స్ బిల్ యొక్క డీటెయిల్స్ని మనం ఇక్కడ మనము వ్యూ చేసుకోవచ్చు. చూడండి, చూసారు కదా. నెక్స్ట్ మనము బ్యాక్ మీద ప్రెస్ చేసినట్టయితే ప్రీవియస్ మెనూలోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ సెకండ్ ఆప్షన్ పేమెంట్ హిస్టరీ, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా డీటెయిల్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ మనకు 2 మంత్స్ పే చేసినటువంటి బిల్ యొక్క డీటెయిల్స్ అనేటివి మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇక్కడ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబరు, కౌంటరు, గేట్వే అంటే ఎక్కడ పే చేశాము, ట్రాన్సాక్షన్ డేట్ అంటే మనం ఎప్పుడు పే చేశాము, బిల్ అమౌంట్ ఎంత పే చేశాము, డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు బిల్ అనేది మనకు రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మనము ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము బ్యాక్ ప్రెస్ చేసినట్టయితే మనకు ప్రీవియస్ మెనూలోనికి ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ మనకు కన్సంప్షన్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా సర్వీస్ నెంబర్ పైన డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇందులో మనకు
24 మంత్స్ డీటెయిల్స్ అనేటివి ఇందులో ఉంటాయన్నమాట. టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఇందులో ఏమేం డీటెయిల్స్ ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఇందులో బిల్ మంత్, మీటర్ స్టేటస్, డ్యూ డేట్, డిస్కనెక్షన్ డేటు, ఓపెనింగ్ రీడింగ్ ఏంటి, క్లోజింగ్ రీడింగ్ ఏంటి, నెట్ యూనిట్స్, బిల్ అమౌంట్ ఎంత, ఈసీ ఛార్జెస్, సిసి సర్చార్జెస్ ఏంటి, ఫిక్స్డ్ ఛార్జెస్, ఎఫ్ఎస్ఏ, ట్రూఅప్ ఛార్జెస్, ఐఈడి ఛార్జెస్, ఈడి ఛార్జెస్, అదర్ ఛార్జెస్, ఐఆర్డిఏ ఛార్జెస్, ఆర్ఎండి ఛార్జెస్. ఈ విధంగా మనకు స్ప్లిట్టింగ్ అనేది కంప్లీట్గా ఉంటుందన్నమాట. మనము ఈ ఆప్షన్ ద్వారా మనము టోటల్గా 24 మంత్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనము బ్రేకప్ను మనము కంప్లీట్గా చూడవచ్చు అనమాట. చివరిలో మనకు ఎప్పుడు ఉంది, జూన్ 12, 2020 దాకా ఉంది. మనకు 24 మంత్స్ డీటెయిల్స్ అనేటివి మనము ఈజీగా ఇందులో చూసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ద్వారా. తర్వాత మనం బ్యాక్ వెళ్ళాలనుకుంటే బ్యాక్ మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు పే అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. బిల్ డెస్క్, ఏపీ ఆన్లైన్, పేటిఎం, పిఏ వాలెట్, వీటి ద్వారా మనము ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. తర్వాత స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు పే యువర్ పవర్ బిల్ యూజింగ్ మొబైల్ యాప్. వీళ్ళ మొబైల్ యాప్ కూడా ఉంది, మనం మొబైల్ యాప్ ద్వారా కూడా మనము సులభంగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేసుకోవచ్చు. ఈ ఏపీఎస్పీడిసిఎల్ వెబ్సైట్లో మనము లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో చూసినట్టయితే వ్యూ అండ్ పే యువర్ బిల్ అని ఉంటుంది, దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సపరేట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మనము సర్వీస్ నెంబర్ను ఉపయోగించి మనము బిల్ను వ్యూ చేయడం కానీ బిల్ పే చేయడం ఎలాగో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ క్యాప్చర్ డీటెయిల్స్ అనేటివి మనము ఎంటర్ చేయాలి. క్యాప్చర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ధర్మవరం ఇక్కడ సర్వీస్ నెంబర్ చూపిస్తుంది, దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. సేమ్ మనకి ఇంతకుముందు సర్వీస్ నెంబర్ను చూసి ఏ విధంగా సెర్చ్ చేసామో అదే విధంగా ఆధార్ నెంబర్తో కూడా సేమ్ అవే డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇంతకుముందు చూపించిన విధంగా మనకు లెడ్జర్ డీటెయిల్స్, పేమెంట్ హిస్టరీ, కన్జంప్షన్ హిస్టరీ, క్లిక్ హియర్ టు ప్లే ఈ 4 ఆప్షన్లు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలో ఉన్నట్టుగానే ఇందులోనే ఉంటాయండి. ఇప్పుడు సెకండ్ వన్ ఏపీఈపీడిసిఎల్ గురించి చూద్దాం. ముందుగా మనము బ్రౌజర్లోనికి వెళ్ళి www.apeastenpower.com అని టైప్ చేసి ఎంటర్ పైన ప్రెస్ చేయండి. ఈ ఏపీఈపీడిసిఎల్ యొక్క వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఏపీఈపీడిసిఎల్ అనేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించిన వారు మాత్రమే ఎలక్ట్రిసిటీ బిల్ని వ్యూ చేయడానికి మరియు పే చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్ చివరిలో వ్యూ అండ్ బిల్ అని ఉంది కదండి, దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా డిస్ప్లే అనేది వస్తుందన్నమాట. ఇందులో మనము సర్వీస్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఏదో ఒకటి ఎంటర్ చేసి క్యాప్చర్ డీటెయిల్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకు బిల్ అనేది వ్యూ అవుతుందన్నమాట. ఇందులో మనకు మొబైల్ నెంబర్తో కూడా మనము బిల్ వ్యూ చేసే అవకాశం అనేది ఏపీఈపీడిసిఎల్ వారు మనకు ఇచ్చారనమాట అడిషనల్గా. సో మీరు సర్వీస్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ ఏవో ఒకటి ఎంటర్ చేసి మీ తర్వాత క్యాప్చాని ఇచ్చి సబ్మిట్ మీద ప్రెస్ చేసినట్టయితే మీరు బిల్ అనేది మీకు వ్యూ అవుతుంది. ఇప్పుడు థర్డ్ వన్ అనమాట, www.apcpdcl.in అని టైప్ చేసి ఎంటర్ పైన ప్రెస్ చేయండి. మనకు ఈ ఏపీసీపీడిసిఎల్ అనేటువంటి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ఈ ఏపీసీపీడిసిఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా మనకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన వారు మాత్రమే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనం వ్యూ చేసుకోవచ్చు మరియు పే చేయడానికి అవకాశం అనేది ఉంటుంది.
ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో చూడండి వ్యూ అండ్ పే యువర్ బిల్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ప్రెజెంట్ మంత్ బిల్ డీటెయిల్స్ పే బిల్ ఆన్లైన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ప్రెజెంట్ మంత్ బిల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూడండి వ్యూ అండ్ పే యువర్ బిల్ అని ఉంది కదా ఇక్కడ మనకు ప్రెజెంట్ మంత్ బిల్ డీటెయిల్స్ పే బిల్ ఆన్లైన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనము ప్రెజెంట్ మంత్ బిల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్టయితే మనకు మెను అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్నమాట సెపరేట్ విండోలో ఇక్కడ మనము సర్వీస్ నెంబరు ఆధార్ నెంబరు ఇచ్చి క్యాప్చాన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకు బిల్ అనేది మనకు వ్యూ అవుతుంది అన్నమాట ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనము క్యాప్చాన్ ఎంటర్ చేసినట్టయితే బిల్ అనేది వ్యూ అవుతుంది అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఏపీ ఎస్పీడిసిఎల్ ఏపీ ఈపీడిసిఎల్ ఏపీ సిపిడిసిఎల్ సంబంధించినటువంటి బిల్స్ అనేటివి మనం ఎలా వ్యూ చేయాలి అని ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోస్ని మీరు సులభంగా చూడవచ్చు మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్